తమ తెలివితేటలతో, తమ ధైర్య సాహసాలతో, తమ కొత్త క్రియేటివిటీ ఆలోచనలతో గొప్ప వ్యక్తులుగా ఎదిగినటువంటి అనుభవ పాఠాలను మరి ఈనాడు పేపర్లో క్లిప్స్ వస్తున్నాయి. వాటిని మన యొక్క ఛానల్లో మన యొక్క చిన్నారులకు స్టూడెంట్స్కి కొంత మోటివేషన్గా ఉంటుందని అవి అనుభవ పాఠాలు ఎపిసోడ్ ప్రారంభిస్తున్నాం మిత్రులారా. దాన్ని ఒకసారి మీ పిల్లలకు కానీ పేరెంట్స్ కానీ వింటానికి ప్రయత్నం చేయండి. పరిధులు దాటి ప్రయత్నించండి. చిన్నప్పుడు మా నాన్న నాకు సలహా ఇచ్చారు, ఏదైనా సౌకర్యవంతంగా అనిపిస్తే అక్కడే ఉండిపోవాలనుకోవద్దు, నీకు సవాలు విసిరేంటిదని వెతుక్కుంటూ వెళ్ళు, గొప్ప స్థాయికి చేరుకుంటావన్నారు. ఇది నా మనసులో నాటుకుపోయింది. దీన్ని ప్రయత్నించడం 14 ఏళ్ల నుంచే ప్రారంభించాను. ఇంటికి దూరంగా పాఠశాలలో చేరడం, ఆసక్తి లేకపోయినా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా చేరడం, దానిపై పట్టు వచ్చిందని మార్కెట్ రంగంలోకి రావటం, ఇవన్నీ ఇందుకు ఉదాహరణలే. ఫలితం ఏమిటంటారా, నేను ఇప్పుడున్న స్థాయి కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చినప్పుడు ప్రతిదీ కొత్తదే. ఏమి చేయాలన్నా నేర్చుకోక తప్పదు. ఎవరూ మనల్ని చిన్న చూపు చూడొద్దు. మన ఉనికిని చాటాలి అనుకున్నప్పుడు మామూలుగా కంటే ఇంకా ఎక్కువగా నేర్చుకుంటాం. తెలియకుండానే పోటీతత్వం అలవడుతుంది. కాబట్టి అమ్మయ్య ఇప్పటికి సాగిపోతుంది కదా అని ఎప్పుడూ అనుకోవద్దు. పరిధులను దాటి కొత్తగా చేయడంపైనే దృష్టి పెట్టండి. ప్రపంచమే మిమ్మల్ని నాయకురాలను చేస్తుంది. ఇంతకీ ఏమ ఎవరంటారా, ప్రస్తుత అంజలి సూద్ సీఈఓ విమియో కంపెనీకి సీఈఓగా ఉన్నారు. వాళ్ళ తండ్రి చెప్పినటువంటి ఆ మాటలను ఆమె మోటివేషన్గా మలుచుకున్నది. ఇంతకీ వాళ్ళ తండ్రి చెప్పినటువంటి ఆ మంచి మాట ఏదో మరలా ఒకసారి చూద్దాం. ఏ ధైర్యమైనా సౌకర్యంగా ఉంది అనిపిస్తే అక్కడే ఉండిపోకు, ఇంకో మెట్టు చేరడానికి చేస్తూనే ఉండని వాళ్ళ తండ్రి మాటలు ఆమెకి ఒక మోటివేషన్గా మలిచాయి. అదే ఫ్రెండ్స్, కంఫర్ట్ జోన్లో ఉంటే నలుగురిలో నారాయణ అన్నట్టు ఉంటాం. అదే పరిధులు దాటి ప్రయత్నిస్తే నలుగురిలో ఒక స్పెషలైజేషన్ కలిగిన వ్యక్తిగా మనం ప్రజల ముందుంటాం. ఇది నేటి అనుభవ పాఠం. ఇటువంటి అనుభవ పాఠాల ఎపిసోడు ప్రతిరోజు వారానికి ఒకటి మన యొక్క ఛానల్ నుంచి వస్తాయి. దీని నుంచి ప్రేరణ పొందడానికి ప్రయత్నం చేయండి. దీనిపై మీ అభిప్రాయాలు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.